हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल शैलजा स्टूडेंट ब्लॉग्स। फ्रेंड्स, नेनु चम्मकाय कर्री चेस्तुन्ना। चम्मकाय अंटे चाला मंदिकि तेलुसु तेलियदु। इदि चम्मकाय मुक्कलु कट् चेसुकोवाली। पच्चिमिरपकाय मुक्कलु, टमाटा मुक्कलु, उल्लिपाय मुक्कलु, इदि शनगपप्पु ఒక 10-20 నిమిషాల ముందు నానబెట్టుకొని పెట్టుకున్నాను। వీటన్నిటితో ఇప్పుడు కర్రీ చేస్తాను, హెల్దీ డిష్ అన్నమాట। ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకోవాలి। కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి। कटेसा पचिमिपका वेवाली वीटने चक्कर फ्राई चुस्काली। इंत स्पून कच्चा पचा दिल्लपाय वेवाली। टी स्पून पसपी कट चेसुकुंदाम। चम्मकाय मुक्कल्नि वेसुकोवाली। इदंता चक्कगा फ्राई चेसुकोवाली। कोंचेम मग्गिन तर्वात इंदुलो शनगपप्पु वेसुकोवाली। कोंचेम सेपु मग्गिन तर्वात इला कलुपुतू मध्य मध्यलो मूत पेट्टि कलुपुतू फ्राई चेसुकोवाली। ఇప్పుడు ఒక కప్పు శనగపప్పుని వేసుకోవాలి, నానబెట్టుకున్న శనగపప్పు। అమ్మటి వాసన వస్తుంది। పప్పంతా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి। దీని పైన మూత వేసి టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి। ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి ఇందులో కారం, salt వేసుకోవాలి। ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పును వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల వరకు వాటర్ ని వేసుకోవాలి। గ్రేవీకి సరిపడాన్ని వాటర్ ని చూసుకొని వేసుకోవాలి। కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో గాలి అంతా తీసివేసి అప్పుడు కుక్కర్ మూత తీసుకోవాలి। ఇందులో ఒక స్పూన్ కొబ్బరి పొడిని వేసుకోవాలి। కొత్తిమీరను కూడా వేసుకొని 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చెమ్మకాయ శనగపప్పు కూర రెడీ అయిపోతుంది। ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।